మా కాలనీ వాళ్ళు చాలా మంది వచ్చి నాకు దరఖాస్తులు ఇచ్చినారు, మాది రెగ్యులరైజ్ చేయించండి, 40 ఏళ్ల నుంచి మాకు కష్టం ఉందని చెప్పి నాకు కాగితాలు అందించారు. గతంలో మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. నేను కాలనీ వాసులందరికీ హామీ ఇస్తా ఉన్నాను, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా మీ సమస్యను శాశ్వతంగా రెగ్యులరైజేషన్ చేపించి పరిష్కరిస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. 10 ఏళ్లున్న హనుమంతరావు గారు చేయలేదు, ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి, అది చేసి చూపించి కొద్ది నెలల్లో మీ చేతుల్లో పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ఒక మాట కూడా గతంలో ఇచ్చాను, రాజశేఖర రెడ్డి గారు కోరితే ఈ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకొని నేను రాజశేఖర రెడ్డి గారికి తోడుగా ఉండి మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రకాలుగా నేను మీకు అండదండగా ఉంటాను. ఒకవైపు మల్లన్న ఉంటాడు, నేను కూడా తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చడం కోసం నెలకొక్కసారి మల్కాజిగిరికి వస్తా, మీ సమస్యలు పరిష్కారం చేపిస్తా. ఇవాళ అక్కా చెల్లెలు కూడా ఆలోచించండి. దయచేసి ముఖ్యమంత్రి గారు మన మేనిఫెస్టోలో మంచి కార్యక్రమాలు పెట్టాడు. ఇలా బీజేపీ వాళ్ళు గ్యాస్ సిలిండర్ ధర బాగా పెంచితే మన ప్రభుత్వం మళ్లీ గెలవగానే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సౌభాగ్య లక్ష్మి, ముఖ్యంగా ఇంటి యజమానురాలైన మహిళకు నెలకు 3000 రూపాయలు మీ బ్యాంకులో వేసి మహిళలకు అండగా ఉండబోతా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా పాత బియ్యం, సన్న బియ్యం, ఇలా బియ్యం కొంటే బయట 40 రూపాయలు 50 రూపాయల కిలో ఉన్నది. ఈ దొడ్డు బియ్యం వస్తే కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది ఏమో పిండి చేసుకొని దోషాలు చేసుకుంటున్నారు. సో ఈ రకంగా మరి ప్రజలు అమ్మడం కాదు, అది పిండి చేసి రొట్టెలో లేకపోతే దోశలో కాదు. ఈసారి ప్రభుత్వం గెలిచినాక మీ అందరికీ రేషన్ షాపుల్లో పాత బియ్యం, సన్న బియ్యం ఇచ్చే ఆలోచన ఇలా మన ప్రభుత్వం చేస్తా ఉంది. మరి ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఇలా ఆసరా పెన్షన్ను 2000 రూపాయల నుంచి 5000 రూపాయలకు ఆసరా పెన్షన్ కూడా పెంచుకోబోతా ఉన్నాం. ఇలా హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే గ్రీన్ సిటీగా మనకు అవార్డు వచ్చింది. ఈ ప్రపంచంలో ఒక ఆకుపచ్చ నగరం, కాలుష్యం తక్కువగా ఉన్న నగరంగా మన హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తా ఉన్నాయి. ఇవాళ ఐటీలో కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఇవాళ 6 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో మన హైదరాబాద్ లో సృష్టించడం జరిగింది. ఇవాళ పరిశ్రమల్లో 24 లక్షల ఉద్యోగాలు పారిశ్రామిక రంగంలో కొత్తగా మనం తెచ్చుకోవడం జరిగింది. మరి హైదరాబాద్ ఇలా ఇంకా అభివృద్ధి జరగాలంటే మనందరం కూడా కేసీఆర్ ను దీవించాలి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళ కుర్చీల కోసం కుమ్ములాటలుంటాయి. వాళ్ళు ముఖ్యమంత్రి పదవుల కోసం గతంలో హైదరాబాద్ లో మత కలహాలు సృష్టించి ఎంతో మంది ప్రజలను పొట్టన పెట్టుకున్న చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మన కర్ఫ్యూలద్దు, మన గొడవలద్దు, మన హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నది. ఈ హైదరాబాద్ ఇక్కడనే ప్రశాంతంగా ఉండాలంటే కారుకు కేసీఆర్ కు ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇలా 9 ఏళ్లలో గత 10 ఏళ్లలో ఎక్కడ కూడా మనకు రంది లేదు. ఇలా మహిళల కోసం షీ టీమ్స్ పెట్టి, ఇలా సీసీ కెమెరాలు పెట్టి, ఇలా మహిళలకు ఎంతో రక్షణ కల్పించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అర్ధరాత్రి కూడా మా చెల్లెళ్ళు ఇలా బయటకు పోయగలిగినటువంటి పరిస్థితి ఇలా మన హైదరాబాద్ లో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో ఈ దేశంలో అతి ఎక్కువ కిడ్నాప్లు ఎక్కడున్నాయి, అతి ఎక్కువ అత్యాచారాలు ఎక్కడున్నాయంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. మరి మనకు రిస్క్ ఎందుకు? ఇంత మంచిగా ఇలా కేసీఆర్ చేయంగా మనం వీళ్ళేదో ఒక్కసారి అన్నారని తప్పిపోయి కానీ ఓటేస్తే ఆయన ఆగం అయిపోతాం. 11 సార్లు ఓటేస్తే వాళ్ళు ఏం చేయలే. ఇలా ఇంటింటికి ప్రతిరోజు మంచినీళ్లు కేసీఆర్ ఇయ్యంగా ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసుడెందుకు, రిస్కుల వడుడెందుకు? అక్కా చెల్లెళ్ళు ఆడపిల్లల పెళ్లిలకు 100,000 రూపాయలు కేసీఆర్ ఇయ్యంగా ఈ బీజేపీ వాళ్ళకో కాంగ్రెస్ వాళ్ళకో ఓటేసుడెందుకు, రిస్కుల వడుడెందుకు? ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్ లేకుండా హైదరాబాద్ లో కనురెప్ప కొట్టినంత సేపు కరెంటు పోకుండా మన కేసీఆర్ కరెంట్ ఇయ్యంగా ఈ బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసి మనం రిస్కుల పడుడెందుకు? ఏదో తెలివందానికి పోతే ఆయనతో ఉన్నది పోయినట్టు అయిపోతుంది మన పరిస్థితి. వాళ్ళు ఎన్నడూ చేసిన ముఖం కాదు, గతంలో చేసిన చరిత్ర లేదు. ఇలా కేసీఆర్ ఏం చేసిండో మన కళ్ళ ముందు ఉన్నది, మీరే చూస్తా ఉన్నారు. ఇంత మంచిగా ఉన్న ఈ హైదరాబాద్ ను వాళ్ళ చేతుల్లో పెడితే మళ్ళా దయ్యాల పాలు చేసినట్టు అవుతుంది.
ఆయనతో మళ్ళీ హైదరాబాద్ పదేళ్ళు వెనుకకుపోయే ప్రమాదం ఉంటది. మన భవిష్యత్తు బాగుండాలంటే మరి రాజశేఖర్ రెడ్డి గెలిపియండి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా దీవించండి, తప్పకుండా మనం అద్భుతంగా ముందుకు పోగలుగుతాం. ఇలా హనుమంతరావు గారు మాట్లాడుతూ చెప్పిండు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎట్లా వేధించిండో, ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టిండో, ఏ రకంగా కక్ష కట్టిండో మీరు ఎప్పటిదాకా మాట్లాడినటువంటి ఉద్యమకారులు చెప్తే మనం విన్నాం. మా నరసింగన్న కూడా మనం చెప్తా ఉండే నా దగ్గరికి వచ్చి, కానీ ఇవాళ అట్లా ఉండయి. డెఫినెట్ గా మా రాజశేఖర్ రెడ్డి గారు విద్యావంతుడు, గుణవంతుడు, బాగా చదువుకున్నవాడు, పేదల కోసం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలైనా చేసేటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పటికే ఆయన కొన్ని వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించినటువంటి వ్యక్తి మరి రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి ఒక మంచి మనిషిని మనం గెలిపించుకుంటే మంచి సేవ మనందరికీ దొరుకుతుంది. నేను కూడా హామీ ఇచ్చినట్టు నెలకొక్కసారి వచ్చి మీ కాలనీల్లో ఏ సమస్యలున్నా నేను ప్రత్యేకమైన చొరవతో దాన్ని పరిష్కరింపజేస్తానని మనవి చేస్తూ పార్టీలో చేరుతున్న వారందరికీ పేరు పేరున స్వాగతం. జై తెలంగాణ. కారు గుర్తుకే.